ప్రముఖ మలయాళ నటుడు దర్శకుడు రాజు డానియల్ అలియాస్ కెప్టెన్ రాజు కన్నుమూశారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ వంటి పలు భాషల్లో 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన స్వయంగా 2 మలయాళ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. తొలుత ఆర్మీ అధికారిగా పనిచేసిన కెప్టెన్ రాజు అనంతరం ఆ ఉద్యోగాన్ని వదిలి నాటక రంగంలోకి ప్రవేశించారు. 1980లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన రాజు ప్రతినాయకుడి పాత్రలకు ప్రసిద్ధి పొందారు. తెలుగులో బలిదానం, శత్రువు, రౌడీ అల్లుడు, కొండపల్లి రాజా, జైలార్ గారి అబ్బాయి, గాండీవం, మొండిమొగుడు, పెంకిపెల్లాం, మాతో పెట్టుకోకు వంటి చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా చిరంజీవితో నటించిన రౌడీ అల్లుడులో విలన్ పాత్రలో మంచి ప్రజాదరణను చూడగొన్నాడు. చిరంజీవికి సరైన విలన్ గా బహిమానుల ప్రశంసలు అందుకున్నాడు. మలయాళంలో 1997లో తొలిసారి ఒరు స్నేహగాథతో దర్శకుడిగా మారారు. అనంతరం 2012లో పవనాయి 99:99 చిత్రానికి దర్శకత్వం వహించడమే కాక ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.